Hi friends, ee video lo manamu PowerPoint presentation lo unna images ni ela JPEG images loki convert cheyalo chuddamu. Dani kosam PowerPoint presentation open cheyandi. Open cheyagane manaki ila empty ga kanipistundi. Ikkada click to add first slide and click dani meeda click cheyagane manaku first oka empty slide vastundi. Aithe ee slide yokka setup ni manam change cheskovali. So nenu ikkada అంటే మనం ఇష్టం వచ్చినటువంటి సైజెస్ లోకి చేంజ్ చేసుకోవచ్చు స్లైడ్స్ ని. సో నేను ఇక్కడ డిజైన్ లోకి వెళ్లి పేజ్ సెటప్ అనే ఆప్షన్ ద్వారా నేను పేజ్ యొక్క సైజ్ ని సెటప్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ ఈ స్లైడ్ యొక్క సైజ్ 8 ఇంచెస్ అండ్ 5 హైట్ వచ్చేసి 5 ఇంచెస్ గా సెలెక్ట్ చేస్తున్నాను. నంబర్ ఆఫ్ స్లైడ్స్ వచ్చేసి కొత్త 3 స్లైడ్స్ పెడుతున్నాను. ల్యాండ్స్కేప్ పెట్టేస్తున్నాను. ఓరియంటేషన్ వచ్చేసి సో ఇలా నా స్లైడ్ యొక్క సైజ్ ని విడ్త్ అండ్ హైట్ ని పేజ్ సెటప్ అనే ఆప్షన్ ద్వారా డిజైన్ లోని పేజ్ సెటప్ అనే ఆప్షన్ ద్వారా సెట్ చేసుకుంటున్నాను. అలా కస్టమ్ ద్వారా సెట్ చేసుకోవచ్చు లేదు డిఫాల్ట్ గా కొన్ని సైజెస్ ఉంటాయి అవైనా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 8 అండ్ 8 ఇంటూ 5 సైజ్ తీసుకుంటున్నాను. తర్వాత ఓకే క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే ఈ స్లైడ్ ఆ సైజ్ లోకి కన్వర్ట్ అయిపోతుంది. సో కన్వర్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇమేజెస్ ని మనము దీంట్లోకి ఇన్సర్ట్ చేయాలి. పిక్చర్స్ ని ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేయడం కోసం ఇన్సర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది పైన హోమ్ పక్కన. సో ఆ ఇన్సర్ట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు పిక్చర్ అనేటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. పిక్చర్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా పిక్చర్స్ ఎక్కడ ఉన్నాయని అడుగుతుంది. సో దానికోసం నేను నా పిక్చర్స్ ఓపెన్ చేస్తున్నాను. కంప్యూటర్ ఈలో ఉన్నాయి. సో ఆ ఫైల్ దీనికి ఇక్కడ అటాచ్ చేస్తున్నాను. సో సపోజ్ నేను ఒక ఫస్ట్ స్లైడ్ లో ఒక త్రీ ఇమేజెస్ ని ఇన్సర్ట్ చేస్తున్నాను. త్రీ ఇమేజెస్ ని ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకు కావాల్సిన స్లైడ్స్ ని సెలెక్ట్ చేసుకోండి. సారీ ఫొటోస్ ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ బటన్ యూజ్ చేయడం ద్వారా మల్టిపుల్ పిక్చర్స్ ని సెలెక్ట్ చేయొచ్చు. సెలెక్ట్ చేసిన తర్వాత ఇన్సర్ట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా ఆ 3 స్లైడ్స్ కూడా మనకు ఎట్ ఏ టైం ఆ పర్టికులర్ స్లైడ్ మీదకి వచ్చేస్తాయి. 3 పిక్చర్స్ కూడా. సో దీన్ని సెలెక్ట్ చేయడం ద్వారా డ్రాగ్ చేయడం ద్వారా మనము ఆ పిక్చర్ని మనము డ్రాగ్ చేయొచ్చు. సైజు రెడ్యూస్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను ఈ 3 పిక్చర్స్ని కూడా ఒకటే స్లైడ్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. ఒకటే స్లైడ్లో ఉన్న పిక్చర్ మీద కన్వర్ట్ చేస్తున్నాను. సో దానికోసం మీరు క్రాప్ అనే ఆప్షన్ కూడా యూజ్ చేయొచ్చు. క్రాప్ ఇక్కడ సపోజ్ ఇది లెంతీగా ఉందనుకోండి, హైట్ విడ్త్ ఎక్కువగా ఉందనుకోండి, క్రాప్ అనే ఆప్షన్ ద్వారా మీరు రెడ్యూస్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ రెడ్యూస్ చేస్తున్నాను. అలానే ఈ పిక్చర్ని కూడా దీన్ని కూడా రెడ్యూస్ చేయొచ్చు. ఇట్లా మనం పిక్చర్ని రెడ్యూస్ చేయడానికి క్రాప్ అనే ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. సో డ్రాగ్ చేయడం ద్వారా రెండు పిక్చర్స్ని కూడా మనం మధ్యలో ఎలాంటి గ్యాప్ లేకుండా అటాచ్ చేయొచ్చు డ్రాగ్ చేయడం ద్వారా. సో ఇలా డ్రాగ్ చేసిన తర్వాత సపోజ్ ఈ కింది పిక్చర్ కూడా మనం క్రాప్ చేయొచ్చు. సో ఇది బ్యాక్ వచ్చింది కదా. సో దీన్ని మనం ఫ్రంట్కి తీసుకురావడానికి ఆర్డర్లోకి వెళ్ళి బ్రింగ్ ఫ్రంట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ సెలెక్ట్ చేసిన పిక్చర్ ఫ్రంట్కి వచ్చేస్తుంది. ఫ్రంట్కి వచ్చిన తర్వాత దాన్ని క్రాప్ చేయండి. క్రాప్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ డ్రాగ్ చేయడం ద్వారా రీసైజ్ చేయొచ్చు. మనకు నచ్చిన సైజ్లోకి కన్వర్ట్ చేయొచ్చు. సో గ్యాప్ లేకుండా మీరు పిక్చర్స్ని డ్రాగ్ చేసుకోండి మధ్యలో ఎలాంటి గ్యాప్ లేకుండా. సో ఇలా ఎప్పుడైతే మీరు పిక్చర్స్ని డ్రాగ్ చేసుకుంటారో సెట్ చేసుకుంటారో ఆ 8x5 సైజ్ ఉన్నటువంటి స్లైడ్లోకి, ఇక్కడ 3x4 కూడా సెట్ చేసుకోవచ్చు. సో నేను 4 పిక్చర్స్ని ఎలా చేయాలో చూపిస్తాను. సేమ్ న్యూ స్లైడ్లోకి వెళ్ళండి. ఒక స్లైడ్ని యాడ్ చేయండి.
సేమ్ ఇన్సర్ట్ అనే ఆప్షన్ ద్వారా పిక్చర్లోకి వెళ్ళండి. మళ్ళీ ఎనీ ఫోర్ పిక్చర్స్ని సెలెక్ట్ చేసుకోండి కంట్రోల్ ఆప్షన్ ద్వారా, సెలెక్టెడ్గా చేయొచ్చు. ఇందులో మనం ఇక్కడ ఏ పిక్చర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇందులో ఇన్సర్ట్ అనే ఆప్షన్ ద్వారా వాటిని ఎట్ ఎ టైమ్ ఇన్సర్ట్ చేయండి. ఇన్సర్ట్ చేసిన తర్వాత బయట క్లిక్ చేస్తే సెలెక్షన్ వెళ్తుంది, ఆ తర్వాత వన్ బై వన్గా వాటిని డ్రాగ్ చేయండి. వన్ బై వన్గా డ్రాగ్ చేసేసి కరెక్ట్గా స్లైడ్లో ఇన్సర్ట్ అయ్యేటట్టుగా వాటిని ప్రాపర్గా ఉండేటట్టుగా వాటిని సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఫోర్ స్లైడ్స్గా ఉండేటట్టుగా, అట్లా మనకు నచ్చినట్టుగా ఎన్ని స్లైడ్స్ ఉంటే అన్ని స్లైడ్స్ని మనం, ఎన్ని పిక్చర్స్ ఉంటే అన్ని పిక్చర్స్ని ఒకటే స్లైడ్లోకి చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఎక్కువ పైన ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉంది కాబట్టి క్రాప్ చేసుకోండి. ఇలా క్రాప్ చేస్తూ డ్రాగ్ చేయడం ద్వారా మీరు పిక్చర్స్ని రీసైజ్ చేసుకోవచ్చు. సో ఇలా ఫోర్ పిక్చర్స్ పెట్టేశాను, ఫస్ట్ స్లైడ్లో 3 అండ్ సెకండ్ స్లైడ్లో 4. ఇంకో స్లైడ్ ఇన్సర్ట్ చేస్తాను. ఇప్పుడు సింగిల్ ఇమేజ్తో ఎలా చేయొచ్చో చూపిస్తాను. సింగిల్ ఇమేజ్ ఇది అందరికి తెలిసిందే, డైరెక్ట్గా డ్రాగ్ చేయొచ్చు కార్నర్లో పెట్టేసి. అయితే ఒక్కోసారి పిక్చర్ స్లైడ్ యొక్క సైజు డిఫరెంట్గా ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే, మీరు మధ్యలో పెట్టేసేయండి. మధ్యలో పెట్టేసి డిజైన్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ స్టైల్లో బ్యాక్గ్రౌండ్ యొక్క కలర్ను కూడా చేంజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. అంటే ఎక్కువగా ట్రాక్ చేస్తే ఏమవుతుందంటే పిక్చర్ దాని యొక్క షేప్ని కోల్పోతుంది, కాబట్టి ఎక్కువ ట్రాక్ చేయకుండా ఉండడం కూడా సింగిల్ పిక్చర్స్ విషయంలో ఇట్లా పెట్టేసుకొని దీన్ని మనం సేవ్ చేసుకోవచ్చు. సో ఇలా పిక్చర్స్ని మనం పీపీటీలో ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు జేపీఈజీ ఇమేజ్గా ఎలా కన్వర్ట్ చేయాలి అనేది చూద్దాం. సో దీనికోసం మీరు ఆఫీస్ బటన్లో సేవ్ యాజ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది, అందులో ఫైల్ నేమ్ ఇవ్వండి. సపోజ్ నా పేరుతో ఫైల్ నేమ్ క్రియేట్ చేస్తున్నాను. ఆ తర్వాత సేవ్ యాజ్ టైప్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినప్పుడు మనకు చాలా రకాల ఫార్మాట్స్ వస్తాయి, ఫైల్ ఫార్మాట్స్. అందులో ఏ టైప్ ఆఫ్ ఫార్మాట్లోకి మీరు సేవ్ చేసుకోవాలి అడుగుతుంది. అందులో మనకు మేజర్గా ఇమేజెస్ సంబంధించి ఒక జేపీఈజీ ఇమేజ్ అండ్ పిఎన్జీ ఇమేజ్, ఈ రెండు కూడా ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి అందులో నేను జేపీఈజీ ఇమేజ్ యొక్క ఫైల్ ఇంటర్చేంజ్ ఫార్మాట్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి సేవ్ అని కొట్టినప్పుడు, సో అది కూడా మనకు మళ్ళీ ఎక్కడ సేవ్ చేయాలని అడుగుతుంది. నేను ఇక్కడ డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను. సో సేవ్ అని కొట్టినప్పుడు మనకు ఒక విండో పాప్ అవుతుంది, అందులో డూ యూ వాంట్ టు ఎక్స్పోర్ట్ ఎవ్రీ స్లైడ్ ఇన్ ద ప్రజెంటేషన్ ఆర్ ఓన్లీ కరెంట్ స్లైడ్. అంటే ఇప్పుడు నేను ఫిఫ్త్ స్లైడ్ని సెలెక్ట్ చేశాను. సో ఈ స్లైడ్నే ఎక్స్పోర్ట్ చేయాలా, అంటే జేపీఈజీ ఇమేజ్గా కన్వర్ట్ చేయాలా, అన్ని ఇమేజెస్ని అన్ని స్లైడ్స్ని చేయాలంటే నేను ఎవ్రీ స్లైడ్ అని క్లిక్ చేస్తే ఈ మూడు స్లైడ్లు కూడా ఇమేజెస్గా కన్వర్ట్ అవుతాయి, లేదు అంటే కరెంట్ స్లైడ్ అంటే కరెంట్ స్లైడ్. సో ఇక్కడ నేను 3 స్లైడ్స్ చేశాను కాబట్టి వాటిని నేను ఎవ్రీ స్లైడ్ అని క్లిక్ చేస్తున్నాను. ఈచ్ స్లైడ్ ఇన్ యువర్ ప్రజెంటేషన్ హ్యాస్ బీన్ సేవ్డ్ యాజ్ సపరేట్ ఫైల్ ఇన్ ద ఫోల్డర్ సంథింగ్, ఓకే అని క్లిక్ చేస్తాను. డెస్క్టాప్ మీద ఆ ఫైల్స్ అన్నీ వచ్చేస్తాయి, ఇండివిజువల్ ఫైల్స్గా అవన్నీ కూడా మనకు వచ్చేస్తాయి డెస్క్టాప్ మీద. సో ఇక్కడ చూడండి, మీకు నరేష్ అనే ఫోల్డర్ క్రియేట్ అయింది, దాన్ని క్లిక్ చేస్తే మనకు మనం జేపీజీ ఇమేజ్గా వీటిని అయితే సేవ్ చేయాలనుకుంటున్నామో ఆ స్లైడ్స్ అన్నీ కూడా మీకు విత్ నెంబర్తో స్లైడ్ నెంబర్తో మనకు వచ్చేసాయి. ఇట్లా మనము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్లైడ్స్లోని ఇమేజెస్ని లేదా పిక్చర్స్ని జేపీఈజీ ఇమేజెస్లోకి కన్వర్ట్ చేయొచ్చు. మీరు వీటి ఫైల్ ఫార్మాట్ చూసిన ప్రాపర్టీస్లోకి వెళ్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది దాని ఫైల్ ఫార్మాట్ టైపు జేపీఈజీ ఇమేజ్. ఇంకా డీటెయిల్స్లోకి కూడా వెళ్ళినట్లయితే క్లియర్గా కనిపిస్తుంది,
పిక్సెల్స్ లో వచ్చింది. ఇక్కడ యాక్చువల్లీ ఇంచెస్ లో కూడా సేమ్ అదే 768 pixels, 480 pixels, అంటే 768 pixels అన్న దాదాపు 8 inches, 480 pixels అంటేనేమో 5 inches. సో అలా మనము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జేపీజీ ఇమేజెస్ని సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. We'll be right back.